బీసీజీ ఇచ్చిన రిపోర్టుపై మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా స్పందించారు. అయితే ఆయన కొన్ని ఈ సందర్భంగా కొన్ని కొత్త అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. అందులో ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డి గారి కట్టుకున్న ఇల్లు ఆయన పేరు మీదే ఉందా, ఉంటే గనక డాక్యుమెంట్లు బయట పెట్టాలి అని. అయితే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే గనక ఎప్పుడైతే బీసీజీ ఒక రిపోర్టును అందజేసిందో ప్రభుత్వానికి, ఆ టైంలో మాట్లాడిన మాటలకు కౌంటర్గా చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. అమరావతిలో గనక రాజధాని ఏర్పాటు చేయాలంటే 100,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎందుకంటే రైతులు 32,000 ఎకరాల భూములను చాలా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకంటే అందులో 4వ వంతు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అప్పుడు 32,000 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బీసీజీ కమిటీ వచ్చి తెర మీదకు వచ్చి అది అసలు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే 100,00,000 ఖర్చు అవుతాయని తప్పుడు ప్రచారం చేస్తుంది, అసలు ఇది ఒక బోగస్ కంపెనీ, ఒక ఫ్రాడ్ కంపెనీ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే హైకోర్టు, సెక్రటేరియట్టు, అలాగే అసెంబ్లీ అన్ని ఏసీ రూమ్లు, డీజీపీ ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, చాలా శాఖలు కూడా ఆల్రెడీ అమరావతిలో ఉన్నాయని చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. ఒకవేళ ఉన్నతాధికారులకు క్వార్టర్స్ కూడా సిద్ధమవుతున్నాయి, దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టేశాం ఆల్రెడీ, ఇంకొక 4,000 రూపాయలు ఖర్చు పెడితే, 4,000 కోట్లు ఖర్చు పెడితే చాలు, భవనాలన్నీ రెడీ అయిపోతాయి. ఆల్రెడీ మిగిలి ఉన్న 10,000 ఎకరాల భూమిని కనుక అమ్మితే ఆ అమ్మగా వచ్చిన డబ్బుతో మరింత అభివృద్ధి చేయొచ్చు, ఉద్యోగాలు కూడా కల్పించవచ్చు ఉద్యోగాలు లేని వాళ్ళకి అని ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే అలాగ ఆలోచించాల్సింది మానేసి బీసీజీ రిపోర్ట్లో అర్థం పద్ధం లేని అంశాలన్నీ చేర్చారు అని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అయితే ఎక్కడా కూడా ఇందులో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కానీ, జీఎన్ రావు కమిటీ చెప్పింది కానీ ప్రధాన అంశం ఏంటి అంటే అమరావతిలో నిర్మాణాలకు అనుకూలంగా లేదు ప్రదేశం అక్కడ అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని మాత్రం ఎక్కడ చంద్రబాబు గారు ప్రస్తావించకుండా ఈ ఉన్న భూములు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులతో రాష్ట్రాన్ని పరిపాలించేద్దాం అంటున్నారు. ఓకే, దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు అమరావతిలో సంబంధించి చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ప్రస్తావన అన్నమాట. మంత్రులు అమరావతిలో, అలాగే సెక్రటేరియట్ విశాఖలో, ఎందుకన్నా చంద్రబాబు మంత్రులు అలాగే అధికారులు అందరూ ఒక్క చోట ఉండాలనే కాన్సెప్ట్తోనే అమరావతిని ఎంపిక చేశాం అప్పట్లో. తర్వాత ఏ పనైనా అలా చేస్తే కనుక ఏ పనైనా ఒక నిమిషాల్లో అయిపోద్ది. అదే బీసీజీ కమిటీ మాత్రం కంప్లీట్గా తప్పుల తడకలతో కూడుకున్న ఒక రిపోర్ట్ను అందజేసింది ప్రభుత్వానికి. దానికి అసలు తలా తోకలేదు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇప్పుడు అగాధంలోకి నెట్టేస్తున్నారు వీళ్ళందరూ కలిపి, ఈ రిపోర్ట్లన్నీ కలిపి అనేది ఆ ప్రస్తావన చేస్తూ ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కట్టుకున్న ఇల్లు ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుందా లేదా అనేది ఆయన ప్రశ్న. అలాగే అది ఇన్సైడర్ ట్రేడింగ్లోనే ఆ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆ ఇల్లు జగన్ పేరుతో ఉందో లేదో డాక్యుమెంట్స్ బయట పెట్టాలి, దమ్ముంటే ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని చెప్పి చంద్రబాబు గారు ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ ఇల్లు బినామీ పేరుతో ఉంది అని చెప్పి కూడా ఒక ఆరోపణ అయితే చేశారు చంద్రబాబు గారు జగన్ గారి మీద. మరి జగన్ గారు ఏం చేసినా అది న్యాయం ధర్మం అని చెప్పుకుంటున్నారని చెప్పి ఆయన సీరియస్ అవడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి ఆ నేతలు, వైసీపీకి చెందిన నేతలు ఏమైనా సమాధానం చెప్తారా? అసలు ఇల్లు టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు నిజంగా? అంటే జగన్ గారి ఇల్లు ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ బినామీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కి ఒప్పుకున్నారు అని ఇండైరెక్ట్గా ఈయన ఒప్పుకున్నట్ట, మరి ఏంటనేది ఇంకా ఆ పార్టీ నేతలకు అర్థం కావాలి. చూద్దాం ఏం జరుగుతుందో దీని మీద. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.